కోరటి కోరటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ పెట్టి మీరు డ్రైవర్ బట్టి సపోర్ట్ చేస్తారని మర్చిపోతుగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇవాళ డ్రైవర్ బట్టికి పెట్టారు మేడం ఇదిగోండి పచ్చిమికాయలు నిమ్మకాయ సలోత ఇవన్నీ దీంట్లో పెట్టేయాలి ఇంకొకటి ఏంటో మర్చిపోయాను సింపుల్ గుజ్జు అలా డ్రైవర్ బట్టి అలా పెడుతున్నాడు ఇదేమో మా బాబా గారి గవ్వకసీది టీ కాసీది కడగాలి అన్నమాట ఇవయ్య ఒకసారి పట్టుకెళ్తాం ఒకసారి ఊహూ అబీబి అబీబ్ దే మనకైతే గోరు ముద్ద వచ్చేసింది మధ్యాహ్నం మిడ్డే మిల్స్ ఏముందో ఏంటో చూసేద్దామా రండే ఊహూ అయ్వా హైవా నిండిపోయింది ఈరోజు బాక్స్ మొత్తం చూసుకోవచ్చు సూపర్ ఉందండి సలాడ్ అబ్బా 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 మొత్తం ఉల్లిపాయలు ఫ్రూట్స్లు అన్నీ మిక్సింగ్ కొట్టేసి శుభ్రంగా పెట్టేశారు నాకైతే సలాడ్ మనకే ఊపి ఎక్కువ ఊపిచ్చుకుంటూ వస్తాను అందుకనేసి ఒలికిపోయింది కూర అయితే ఇంకా నయం చిన్నగానే ఒలికింది మొత్తం ఒలికిపోవాలా మనకి ఊపిరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఊపుడు చూసుకోవచ్చు చింతపండు పులుసు అయితే తెచ్చారండి శుభ్రంగా వేసుకుని తినేయడమే లొట్టలు వేసుకుని అబ్బా రెండు గుంటూరు కారాలు బాబ్బా అబ్బా సూపర్ ఆహా అబ్బా ఎవరన్నా ఈవిడే మేడం గారు ఆహా అబ్బా కోడి కోడి వేసేసారండి మొత్తానికి ఇదిగోండి చికెన్ వచ్చినప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంది ఇందాక తెచ్చాను అబ్బాబ్బా మా ఊర్లో కబడ్డీ పోటీలు చేసిన నిమ్మకాయ బద్ద సూపర్ మొత్తానికి అయితే మనకి గోరుమద్ద వచ్చేసి చికెన్ లెగ్ పీసు మొత్తం బిర్యానీ రైతే రైస్ అయితే ఇచ్చారు మనమైతే కొంచెం రైస్ పెట్టుకుని తిందాము ఏ విధంగా ఉందో ఏంటైతే టేస్ట్ అయితే చేద్దాం చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో రైస్ మొత్తం కూడా చూడండి చాలా బాగుంది రైస్ వచ్చేసి మనకి ఎక్కువగా మన దేశాన్నించి మన ఇండియా నుంచి ఎక్కడికైతే రైస్ అనేది సప్లై అవుతుందండి మ్యాక్సిమం మన దేశం నుంచి వస్తుందండి ప్రతి రేషన్ షాప్ కూడా ప్రతి కోటా షాప్ కూడా ఇంచుమించు మన ఇండియన్ బాస్మతి రైస్ అయితే ఉంటుందండి ప్రతి రైస్ బ్యాగ్ మీద ఇండియా బాస్మతి రైస్ అనేది ఉంటుందండి చూ చూడండి ఎంత ఎదుగామో మన వాళ్ళు సూపర్ అనేది చెప్పుకోవచ్చు మొత్తం కూడా మన ఇండియా రైసే ఉంది చాలా బాగుంది రైస్ కూడా చూసుకోవచ్చు సూపర్ ఇలాగ బిర్యానీలాగా వండుకొని తింటారండి మ్యాక్సిమం ప్రతిరోజు కూడా వీళ్ళకైతే మొక్కలైంది ముద్ద తేగదనమాట మటన్ కానీ చికెన్ కానీ రొయ్యలు కానీ ఏదో ఒకటి నీసైతే ఉండాలి చేపలు కానీ అలాగైతే ఉండాలి ప్రతిరోజు కూడా మనం తింటాం కాబట్టి మనకనేది అలవాటు అయిపోతుంది చూడండి ఎందుకనేసి అంటే ఇక్కడ మనము కూరలాగా తినము ఇక్కడ చికెను మటన్ చికెను మటన్ రోజును మనం కూరలాగా తినము అందుకనేసి మనకైతే మొహం మొత్తదనమాట ఇదంతా కూడా ఫ్రై పీసులు మళ్ళీ దమ్ము దమ్ టైప్ తింటాం కదా దమ్ బిర్యానీ టైప్ ఉంటుంది ఇప్పుడు మనం అలాగైతే తినం ఇంటి దగ్గర కూర కింద వండుకొని తింటాం కాబట్టి మనకి ఏంట్రా బాబు అంత మాట చికెన్ కూర అలాగనే అనిపిస్తుంది ఈ టైప్ తిన్నాం అనుకోండి మనం దమ్ బిర్యానీ లెక్క ఇలాగ ఫ్రై ఫ్రై చేసుకునే గట్రా తిన్నాం అనుకోండి రోజు తినాలని ఖచ్చితంగా మనం తింటాం ఖచ్చితంగా తినాలని పెత్తదనమాట రోజును ఆ విధంగా అయితే నాకైతే అలవాటు అయింది మా ఫ్రెండ్ అయితే కామెంటేటడు రోజు చికెన్ మటన్ ఏ విధంగా తిట్టినవరా బాబు అనేసి అన్నాడు కామెంట్లో నేనైతే ఈ విధంగా దీనికైతే రిప్లై ఇచ్చాను పుల్లయ్య గారు నమస్కారం అండి బాగున్నారండి ఇదిగోండి ఈ విధంగా అయితే మనము ఫ్రై పీస్ కాబట్టి ఇదిగో ఇలా ఉంటుంది మొత్తం మెత్తగా ఉంటుంది అనమాట అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అందుకనే మాకైతే అలవాటు అయిపోయింది మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడకబెట్టుకుని అలా మళ్ళీ ఇంకా మళ్ళీ సమస్య లేదనమాట అలా ఉడకలేదు అని గట్ట కొడుపు నొప్పి వస్తుంది కొడుపు వస్తుంది అని గట్ట ఏముండదు చాలా బాగా ఉడికిస్తారు దమ్ము చేస్తారు అనమాట దీన్ని చింతపండు పులు పెట్టుకుని కూర పెట్టుకుని తింటే ఉంటుందండి బా పచ్చిమిరపకాయ అబ్బాబ్బాబ్బా సూపర్ అండి చాలా చాలా బాగుంది సూపర్ ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇదిగోండి చికెన్ పీసు మొత్తం చాలా చికెన్ అయితే వేసారు సగం కోడి వేసేసారు నాకైతే ఈ విధంగా అయితే ఉందండి ఫుడ్ వచ్చినప్పటికీ మనకి స్పెషల్ వచ్చేసి ఇదిగోండి రైసు బాస్మతి రైస్ అండి ఇక్కడ స్వర్ణం సిక్స్టీ ఫోరు త్రిపుల్ సెవెన్ రైస్లు అవి ఏమి దొరకవు మొత్తం అన్నీ కూడా బాస్మతి రైసే ఉంటుందండి మాక్సిమం కోట దాంట్లో రేషన్ షాపులు ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఈ విధమైనటువంటి రైసే తింటారు ఇక్కడ వీళ్ళకి పాలిష్ రైస్ ఈ విధమైనటువంటి బాస్మతి రైస్ అనేది రేషన్ షాపులు ఇస్తారండి అందుకే ప్రతి ఇంట్లోనూ కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి బిర్యానీ రైస్ అయితే ఉంటుంది మాక్సిమం తెల్లన్నం మనకులాగా వండుకునేది అప్పుడప్పుడు వండుకుంటారు అప్పుడప్పుడు చూపిస్తాను కదా ఆ విధంగా అయితే ఉంటుందండి మొత్తానికి మనకు వచ్చేసి ఈరోజు గోరముద్ద అయితే కూర సలాడు చికెన్ బిర్యానీ మొత్తం రెండు పచ్చిమిరపకాయలు ఒక నిమకా బద్ద అయితే చాలా చాలా బాగుందండి మరి నాలాంటి డ్రైవర్లకి ఎంత మంచి ఫుడ్ ఇచ్చినటువంటి మా పరిమిళ గారికి మా బాబా గారికి ఎవరైతే ఇంకా నాలాంటి డ్రైవర్లకి లేబర్కి ఇంత మంచి భోజనం పెట్టి వర్క్ చెప్పిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అబీబీ అబీపీ ఈరోజు గోరముద్ద అయితే మొత్తం ఫ్రై పీస్ బిర్యానీ అయితే చికెను సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఇంటి దగ్గర అయితే వండుకొని అయితే తినండి మాకు ఈ కొవ్వటి అంట చికెను మటన్ చికెను మటన్ రొయ్యలు పీతలు చేపలు అన్నీ కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ ముక్కలు ఏంది ముద్ద తగదనమాట మరి రేపు పొద్దున్న ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ చింతపండు సార్లు ఆ సార్లు ఆ ఎండు చేపలు పులుసులు మేమైతే తినలేమమ్మ మరి ఏదోలాగా చేసి మేము ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నాం కదా అక్కడ తాయండి మరి వచ్చిన తర్వాత మేము ఆ సార్లు అవి ఎడితే మేము తినాం అర్థమైందా కొంచెం డబ్బు తాయండి డబ్బు దాసి చేపలు ఎక్కలాగా చూసుకోండి మన మా చుట్టాలు కూడా ఇంటికి భోజనం చేతకు వచ్చినప్పుడు చికెను మటన్ అన్నీ నాలుగైదు రకాలు ఉండండి చికెను మటన్ కాదు మొత్తం కోడిగుడ్డు పొలట్లో కోడిగుడ్డు అట్లు దాంతోపాటు ఒక చికెను ఒక మటను మొత్తం చేపలు ఫ్రైలు అన్నీ ఉండాలి అది ఒక ఐటమే వేయద్దు మా చుట్టాలకి మా అమ్మగారికి చెప్తున్నాను ఎందుకనే మరి మేము ఇక్కడ శుభ్రంగా చికెన్లు మటన్లు తింటున్నాం మరి ఇంటికి వస్తే మరి అవి లేకపోతే మేము ఉండలేము అదే మళ్ళీ ఎక్కడికో వచ్చేస్తాం ఎక్కడికో ఎక్కడికో దిగుని పారిపోతాం అందుకని శుభ్రంగా ఉండి పెట్టండి నీసు అదే అండి మొత్తానికి గోరు ముద్ద అయితే ఎలాగ తీసేసింది ఈరోజు మంచి మాట చాలా చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది జై జవాన్ జై కిసాన్ జై భరత్ మరో రేపటి స్పెషల్ లాగ్తో మళ్ళీ మేము వస్తాను ఎలా బాయ్